మేఘాల్లో ఉంది ప్లేస్, సూపర్ సెక్సీ ప్లేస్ అసలు. తిన్నా రూమ్మేట్ చాలా క్యూట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏం అడిగినా మార్నింగ్ నుంచి. తను పాపం కూర్చొని కాఫీ బ్రేస్లెట్ చేస్తుంది. ఐ లైక్ యువర్ హాబీ. Yeah, I think it's good too. Yeah, it's peace of mind. It's very inspiring, you know. ఇది స్మెల్ చేస్తే కాఫీ స్మెల్ వస్తుంది. కాఫీ బ్రేస్లెట్స్. How much you sell it for each? Different price. This may be... Sorry. Oh, it's okay. I don't know. Seven? Oh my God. You forgot. 16 for this. Okay. And 18 for this. Okay. Yeah, something like... It's cheap, not expensive. Yeah. And maybe some bracelets more conflict, maybe 20-25. It's okay. Mostly just 15. Hobby evening time. Evening you sell on weekends? Yeah, weekends. Weekends lo ni amutudanta baita kuchani. Very inspiring, man. Almost 1.5 month tarvata okkadan travel chestunnaru kada, naake adulla undi okkadan nadustunte. నా రూమ్మేట్కి నేను చాలా నచ్చేసా పాపం. నాకు కాఫీ బ్రేస్లెట్ గిఫ్ట్ ఇచ్చింది, చాలా క్యూట్గా ఉంది బ్రేస్లెట్, ముద్దులు కూడా పెట్టేసింది అది. ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించినా చేయదంట, ఫోటో చూపించేదానికి నా దగ్గర ఉన్నవే చేస్తాంట. అయ్యో వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నవే ఇస్తున్నారు, కొత్తవి చేయాలనుకుంటా. ఎగ్ నూడిల్స్ ఇవన్నీ కలిపిస్తాడు అనుకుంటా వీడు. హలో ఎగ్ రైస్. చెయ్యరు రైస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. పాపం కష్టపడి చూసింది ఫోటో, ఏంటది అని అన్నాను. ఎవడో ఒకడైనా చెయ్యండి రా బాబు ఎగ్ ఫ్రైడ్ రైస్, చంపేయకండి నన్ను. రేపటి నుంచి ఆడ దగ్గరికి వెళ్ళి తింటా. అడు నేషనల్ పార్క్ వెళ్ళాలంటే హాస్టల్ వాడు బస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నాడు. బస్ స్టాండ్కి 1.5 kilometers హాస్టల్, సో నడుచుకొని వెళ్తున్నాం. ఆన్ ద వేలో ఏమైనా దొరికితే బాగున్నా, లేకపోతే కళ్ళు తిరిగి పడతా తినటానికి. ఒక్క అవకాడో జ్యూస్, టూ మచ్ కోరికలు కదా అది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అది ఇంకా పెద్ద కోరికలాగుంది ఇక్కడ. ఎవడు అమ్ముడు అర్థమైపోయింది నాకు. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తా అనింది కానీ ఏం చేస్తుందో తెలీదు. ఫోటో కూడా చూపించా ఎందుకని మంచిది. ఆల్మోస్ట్ అరగంట తర్వాత తెచ్చింది. చూస్తున్నాడు. ఓకే థ్యాంక్ యూ. బాగానే ఉంది, సోయా సాస్ వేయకుండా ఉంటే బాగున్నాం. హాయ్, హలో. ఇది అక్కడి నుంచి నా టేబుల్ దగ్గరకు వచ్చాడు. ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది, జస్ట్ 10 RMB అంటే 100 rupees, 110 rupees.
చాలా తక్కువ. ఇక్కడ కేబుల్ కార్ ఉంది, ఎక్కడికో మళ్ళా. వీళ్ళందరూ వర్షం పడకుండా గొడుగులు ఎందుకు వేసుకుని నడుస్తున్నారు? తాత భలే స్టైలిష్గా ఉన్నాడు. అయ్యయ్యో తాత కాదు, అమ్మాయిలు భలే సెక్సీగా బస్ నడుపుతున్నారు, గాగుల్స్ పెట్టుకోండి, మరి క్యూట్గా ఉన్నారు, బ్లాక్ డ్రెస్ వాళ్ళది. ఫారెస్ట్ పార్క్, ఫారెస్ట్ పార్క్ దట్ వన్ బస్. ఓకే, అక్కడ ఎన్ని బస్సులు ఉన్నాయి అటు అలా అంటున్నాడు. ఎస్ ఎస్ పాస్పోర్ట్, వన్ సెకండ్. ఇది ఎంతకి సౌత్ గేట్ అనుకున్నాడు, ఈస్ట్ గేట్ అనుకున్నాడు. పాస్పోర్ట్ లేకుండా అయితే చైనాలో తిరగడం చాలా చాలా కష్టం, ప్రతి దగ్గర కావాలి. ఎంత 12? ఈ దేవుడు అంత అతను సాగు కొడుతున్నాడు, ఇది ఎడేం చెప్తున్నాడు అయితే నాకు అర్థం కాదు. నేను చెప్పాను కదా, ఇక్కడ అయితే జస్ట్ 12, 130 రూపీస్. ఈ బస్సు ఎక్కువ అడగను, ఒకసారి అడుగుదాం. ఎంతసేపు మాట్లాడతావు? అదేంటి ఇక్కడ తీసేసుకున్నాడు, పైన కూర్చోడం బెటర్ ఏమో. ఎంతసేపు పడుతుంది 120 బస్సు తీసుకున్నాడు అంటే కొంచెం టైం పడుతుంది అనుకో. టికెట్ తీయడానికి పావు గంట అయ్యేలా ఉంది. ఆల్రెడీ 3 అయిపోయింది, వాటికి టికెట్ ఇచ్చేలా లేదు. Oh.
వీళ్ళన్నింటికి పాస్పోర్ట్ అడుగుతా. మేఘాల్లో ఉంది ప్లేస్, సూపర్ సెక్సీ ప్లేస్ అసలు. చాలా వైల్డ్గా ఉంది నేషనల్ పార్క్, చాలా చాలా బాగుంది, కానీ టూ మచ్ క్రౌడ్. నేను ఒకదాన్ని వచ్చా కదా, పీస్ఫుల్గా పాటలు వినుకుంటూ చూస్తున్నా, సూపర్ అసలు. జనాలు మాత్రం పిచ్చ పిచ్చుకున్నారు. మళ్ళీ ఇది వీకెండ్ కాదు, వీకెండ్ కాకుండానే జనం వింటున్నారంటే బాబోయ్ గొడుగు ఫైట్, గొడుగు ఫైట్. ఇంకా నా చాలామంది రెయిన్ కోట్లు వేసుకున్నారు, లేకపోతే పిచ్చ గొడుగు ఫైట్ అది. నేను సరే స్కర్ట్ వేసుకొచ్చా, పార్క్ మొత్తం దుడుస్తున్నా. ఎంత మ్యాజికల్గా ఉందో, ఎంత కేవటిక్గా ఉంది జనాలు. ఫెయిరీ ల్యాండ్లో నడుస్తున్నట్టుంది, జనాలు లేకపోతే అప్పప్ప. ఎక్కడెలా సినిమాలు తీశారో, ఇంతమంది జనాలను ఆపడం కష్టమే. అయ్యో గొడుగుంది. జనాలందరూ పోయారు. Hey, can you say hi? Hi. వాళ్ళ ముగ్గురు హాంకాంగ్ నుంచి ట్రావెల్ చేస్తున్నారంట స్టూడెంట్స్. ఇందాక నుంచి నా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ మూవీ ఆర్ చైనీస్ మూవీ? Chinese TV show. TV show, okay. జర్నీ టు ద వెస్ట్
What is that? Journey to the West. Name? Yeah, the Journey to the West. Oh. ఈస్ట్ గేట్ నుంచి వద్దాం అనుకోండి, సౌత్ గేట్ నుంచి బయటకు వచ్చా. నేను వేసిన ముగ్గులకి అయిపోయింది టైం, చీకటి పడిపోతుంది. మాది ఈస్ట్ గేట్ చాలా దూరం అంట. హాస్టల్లో చెప్పాడు సౌత్ నుంచి వెళ్ళి ఈస్ట్ నుంచి రమ్మని. అది ఇంకా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అదేదో బస్సులు తీసుకొని అంత చివరికి వెళ్ళాలంట. సో రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాం మళ్ళా. టోటల్ 4 డేస్ వెళ్ళొచ్చు ఆ టికెట్ మీద. సో రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాయి. ఎప్పుడు కొంచెం వర్షం తక్కువ ఉందో అప్పుడు. కానీ ప్లేస్ అయితే చెక్ సూపర్ సెక్సీగా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది. రావడానికి 12, వెళ్ళటానికి 12. టికెట్ అయితే 230 అంటే 3000 రూపాయలు, ఆల్మోస్ట్ 230 నచ్చిపోయా. 3000 రూపాయలు ఆ టికెట్ తడిసిపోయిందేమో, బ్యాగ్ తడిసిపోయింది ఫుల్గా. చూడాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.